నమస్కారం ఆశాపర్ణానికి స్వాగతం ఇటీవల కాలంలో మనం అనేక పర్ణాల్లో ఈ జ్యోతిషానికి సంబంధించిన సంగతులు చెప్పుకుంటున్నాం కాబట్టి వాటికి సంబంధించింది ఓ చిన్న పెట్ట కథ సమయాన్ని బట్టి ప్రాధా సమయానికి ఉన్న ప్రాధాన్యత సమయాన్ని బట్టి ఫలితాలు నిర్ణయించిన నిర్ణయించవలసిన పద్ధతుల గురించి చెబుతూ ఎప్పుడో చిన్నప్పుడు చదివిన ఒక చిన్న కథ ఒక పెద్ద జ్యోతిష్ పండితుడు ఉండేవాడు ఆయనకి ఒక కూతురు పుట్టింది పుట్టిన వెంటనే జాతకం చూసుకున్నాడు ఆ జాతకంలో ఈ అమ్మాయికి పెళ్ళయ్యి తొలి నాడు వైదవ్యం వస్తుంది ఆ భర్త చనిపోతాడు అనేదో ఈయనకు అనిపించింది సరే అయ్యోయ్యో ఎలా అయితే అలాగా ఆయనకి నేను పెళ్ళి చేయను అని కూర్చున్నాడు కొంతకాలం గడిచింది మరి పెళ్ళి అవ్వాలి మరి తొలిరేయి రావాలి ఆనాడు భర్త పోవాలి అన్నప్పుడు పెళ్ళి ఈయన ఆపమంటే ఆగుతుందా సరే ఎవరో దారిపోయేది ఆనయ్య వచ్చాడు నేను అన్నాడు సరే భగవంతుడి లిఖితం ఇలా ఉందనుకుని ఆమె ఆయనకిచ్చి పెళ్లి చేశాడు పెళ్ళి అయ్యింది అయిన తర్వాత ఆయన సరే తొలిరేయి గడిచింది మన్నాడు పొద్దున్నే అల్లుడు నవ్వుతూ బయటకు వచ్చాడు ఆశ్చర్యపోయాడు ఈ పండితుడు తన కూతురు పసుపు కుంకాలు నిలబడ్డాయని చెప్పి ఆనందం కంటే అల్లుడు బ్రతుకున్నాడన్న ఆనందం కంటే తన శాస్త్రం తప్పిందుక్ కావాలి అనే పట్టుదల ఈయనలో బయలుదేరింది అనవసరం ఈ శాస్త్రం అంతా అని అనిపించింది ఈ శాస్త్రాన్ని తగలబెడదామనిపించింది ఈ గ్రంథాలన్నీ ఓ బండి నిండా పోసుకుని ఊరి చివరకు పోయి తగలెట్టడానికి రెడీ అయిపోయాడు సరే సరస్వతి ప్రత్యక్షమైందిట అయ్యో నాయన ఇలాంటి గ్రంథాలను తగలేస్తున్నావు అని అడిగితే ఇవన్నీ నాకు ఫలించలేదు అనవసరమే నాకు ఈ శాస్త్రం అనవసరం అని చెప్పి ఈయనంటే కాదు నాయన ఒక్క క్షణం వెనక్కి లెక్కేసి చూడు అందుటే సరే ఎందుకు చెప్పిందో సరస్వతి చెప్పింది సాక్షాత్తును అని చెప్పి ఇంటికి వెళ్ళి ఒక నిమిషం వెనక్కి లెక్కేసి చూసుకుంటే ఆ మంచి పశువు కుంకుమలతో సౌభాగ్యాలతో జీవితాంతం ఉంటుంది అని చెప్పి కనపడింది ఫలితం ఎందుకు ఇలా జరిగింది ఎందుకు క్షణం వెనక్కి లెక్కట్టాలి నేను తీసుకున్న సమయం అక్కడ తప్పింది అని ఇతనికి అనుమానం వచ్చి ఇతని గతంలో ఈ పిల్ల పుట్టినప్పుడు ఒక దాదిని నియమించాడు ఈ పురుడు పోసే ఉంటుంది కదా ఆమె వాళ్ళకి అప్పట్లో గడియాలే లేవు కాబట్టి ఆ పురుడింట్లోంచి ఓ నిమ్మకాయ పుట్టిన వెంటనే ఈ నిమ్మకాయ బయటికి విసురు అన్నట్టు అని ఆమె చేతికి ఇచ్చాడు ఆ నిమ్మకాయ బయటకు దొరుకు రాగానే ఈయన సమయం చూసుకున్నాడు దానికి తగ్గట్టుగా ఏవో లెక్కలు వేసుకుని ఈయన పంచాంగాన్ని రాసుకున్నాడు ఆవిడ జాతకం రాసుకున్నాడు అయితే ఈ క్షణం వెనక్కి ఎందుకు ఏమన్నాడో అని చెప్పి అనుమానం వచ్చి ఎందుకేముందో అమ్మ సరస్వతి అమ్మవారు అని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళి వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఆనాటి దాదిని పట్టుకుని ఆ దాసిని పట్టుకుని ఏం జరిగిందో ఆ రోజు కరెక్ట్గా చెప్పని అడిగితే ఆమె ఆమె ఏమీ లేదండి పొరపాటు జరిగింది నేను వేశానండి ఆ నిమ్మకాయ గడపకి తగిలి వెనక్కి వచ్చేసింది వెంటనే గబుక్కుని మళ్ళీ విసిరేసానండి అందుట అంటే గడపకి తగిలి వెనక్కి వెళ్ళి నిమ్మకాయ మళ్ళీ పట్టుకున్న అమ్మాయి విసరడంతో ఇతని దగ్గరికి రావడానికి ఒక రెండు మూడు నిమిషాలు లేట్ అయిందన్నమాట ఈ లేటుని బట్టి ఆ లెక్క తప్పేసింది అందుకని అంటే సమయానికి ఉన్న ప్రాధాన్యత జ్యోతిష్యంలో ఎంత అని చెప్పడానికి ఈ కథ ఓ చిన్న ఉదాహరణ ఏదో విన్నానికి పెట్ట కథ అనిపించిన ఆ జ్యోతిష్యం నిర్ణయించడంలో సమయానికి ఉన్న ప్రాధాన్యతని ఇలాంటి కథలు చెబుతూ ఉంటాయి కాబట్టి కొంచెం సమయాన్ని సరిగ్గా తీసుకోవడం ఎక్కువ అవసరం దాన్ని బట్టే ఫలితాలు సక్రమంగా వస్తూ ఉంటాయి జ్యోతిష్యంలో ఉన్నటువంటి ఇదో చిన్న కథ అని అంటూ నేటికి స్వస్తి నమస్కారం